హీరోయిన్ అమలాపాల్ని చూస్తే ఎవరైనా అయ్యో అంటారు. చేత నిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో ఇంట్లో వాళ్ళని కాదని కెరియర్ ను లైఫ్ తీసుకుని మరీ తను ప్రేమించిన తమిళ డైరెక్టర్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాతే అమ్మడికి అసలు సినిమా కనిపించింది. అత్తింటి వారు పెడుతున్న షరతులకు తాళలేక భర్తకు విడాకులు ఇచ్చేసింది. ఆ తర్వాత మాత్రం కెరియర్ ను చక్కగా ప్లాన్ చేసుకుని మళ్లీ తిరిగి ఆఫర్స్ ను అందుకుంది. అవేమి అమలాకు ఊరికనే రాలేదు. ఆఫర్స్ కోసం తన అందాలను ఫణంగా పెట్టి హాట్ ఫోటోలు షూట్ చేసి పెళ్లైనా కూడా తనలో గ్లామర్ ఏం మాత్రం తగ్గలేదని తన ఫోటోల ద్వారా చెప్పకనే చెప్పింది అమలాపాల్. కెరియర్ దారిలో పడ్డాక తమిళ స్టార్ ధనుష్ తో ఈమెకు లింక్ ఉన్నట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వాటిని విని బాధపడ్డ అమలాపాల్ ఇలాంటి రూమర్స్ పట్టించుకోబోమని చాలా ఫీల్ అవుతూ చెప్పింది. విడాకులు తీసుకున్నాక టూర్స్ మీద టూర్స్ వేస్తూ భలే ఎంజాయ్ చేస్తుంది. కానీ రీసెంట్ గా మాత్రం అమలాపాల్ ఒక పెళ్లైన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. ఆ కుర్రాడిని గాఢంగా వాటేసుకోవడమే కాకుండా ముద్దు కూడా పెట్టింది. ఇంకేముంది, అమలా మళ్ళీ ప్రేమలో పడిందేమో అనుకున్నారంతా. కానీ అదేమీ జరగలేదట. తను పెళ్లైన వ్యక్తి అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చేసింది. అంటే లేనిపోని రూమర్స్ కు దారివ్వకుండా ఇలా క్లారిటీ ఇచ్చింది. మొత్తం మీద వీళ్ళిద్దరు పెళ్లైన వ్యక్తులు కలిసి ఇలా సన్నిహితంగా ఉండటం చూసి కోలీవుడ్ లో మళ్ళీ గుసగుసలు మొదలయ్యాయి.